ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ? సో ఎవరున్నారో చూడండి, మన దగ్గర అక్కుంది. సో శిరీష మై తెలుగు ఛానల్. మీలో ఎవరికైనా మాకు తెలియకపోతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నా వల్లే తెలిసిందని. ఓకేనా? సో నిన్న మేము కేఎఫ్సి ఛాలెంజ్ చేసాం కదా, చాలా చాలా ఎంజాయ్ చేసాం. మీ అందరికీ తెలుసు మేము ఎంత ఫుడీసో, అందుకనే మీ అందరికీ కూడా చాలా నచ్చింది కాబట్టి మేము ఈరోజు వచ్చేసాం ఇంకొక ఛాలెంజ్తోని. మీకు తెలిసిపోయి ఉంటుంది టైటిల్ చూస్తేనే. సో మేము ఈరోజు తింటున్నాము, ఛాలెంజ్ చేస్తున్నాము, పిజ్జా ఛాలెంజ్. సో చూడండి ఇంత పెద్ద పెద్ద పిజ్జాలు తినేస్తాము ఇప్పుడు మేము. ఈరోజు మేము పిజ్జా తెప్పించుకున్నాం ఓవెన్ స్టోరీ నుంచి. సో మీలో ఎంతమందికి తెలుసు ఓవెన్ స్టోరీ గురించి నాకు చెప్పండి. సో ఆ పిజ్జాస్ ఈ మధ్యన చాలా పాపులర్ అవుతున్నాయి, డామినోస్, పిజ్జా హట్ వీటన్నిటి తర్వాత ఓవెన్ స్టోరీ కొంచెం బాగుంటుంది. సో అందుకనే మేము ఇక్కడ నుంచి తీసుకొచ్చాము, టూ పిజ్జాస్ తీసుకొచ్చాము అండి. ఇందులోని జాల్పెనోస్, క్యాప్సికమ్స్ అండ్ ఆలివ్స్, పెప్పర్స్ అండ్ ఇది చాలా స్పైసీగా ఉంది. సో చూద్దాము ఎవరు ఫస్ట్ తింటారో, ఎవరు విన్ అవుతారో. సో అండ్ ఈ ఛాలెంజ్ లో రూల్స్ ఏంటి అంటే మనం పిజ్జా తింటూ ఉండాలి, ఎవరు ఫస్ట్ వాటర్ ని టచ్ చేస్తారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టే. ఓన్లీ వన్ రూల్. సో స్టార్ట్ చేసేద్దాం మన పిజ్జా ఛాలెంజ్. 3, 2, 1 స్టార్ట్. కష్టమే చాలా, తక్కువ గమ్మి అయ్యి చిన్న ఇంకొక చిన్న చిన్న లేదు డిస్టర్బ్ చేసేసింది. ఇది మర్రట్లేదా? నాకు 280% ఉన్నాయి. ఇంతే ఉంది. ఐ గివ్ అప్. ఇప్పుడు తినాలా వద్దు కదా. నాకు ఈ జాల్పెనోల్ బోల్డ్ వచ్చాయి నా పిజ్జాలో. ఇది చీటింగ్ చీటింగ్ చీటింగ్. మాకు ఉన్నాయి చూడు, నాకు రెండే మిగతాయి, నీకు రెండు మిగతాయి చూడు. నాకు ఈ జాల్పెనోల్ ఎక్కువ వచ్చాయి, నాకు కారం అయిపోయింది, నేను తినలేకపోయింది. అన్నీ ఎక్కువే ఉన్నాయి చూడండి. చిన్నకి జాల్పెనోల్స్ ఎక్కువ రాలేదు, నాకు ఎక్కువ వచ్చాయి. ఎక్కువ రాలేదు తినసారి కదా లోపలికి వెళ్తే. విన్ అయిపోయాము నిన్న ఛాలెంజ్ రాక విన్ అయిపోయింది. చీని చీని. సో ఈ ఛాలెంజ్ వల్ల
సో సూపర్ యమ్మీ ఉంది కానీ. సో ఛాలెంజెస్ వల్ల ఒకటైతే అర్థమవుతుంది, ఏది ఎక్కువైపోయినా లైఫ్లో చాలా కష్టమని, ఏదన్నా కావాల్సి నాకు దొరికితేనే బాగుంటుందని. దాని పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో అక్క. ఇంకా జస్ట్ ఒక స్లైసే ఉంది తెలగా ఒకటైపోయిందా అలాగే అయిపోయింది కదా మెల్లిగా తిను. చేసేటప్పుడు లంచ్ బ్రేక్ఫాస్ట్ అంటే తినకూడదు, అప్పుడు బోల్డ్ అంత తినసాను నేను. కర్రీ సూపర్గా వచ్చింది, ఆ వంకాయ కర్రీ మీరు నా బ్లాగ్లో చూడండి ఓకేనా, సూపర్గా వచ్చింది. సో నేను బోల్డ్ అంత అన్న తినసాను అంటే ఇది జాలిపోయినస్ చాలా స్పైసీగా ఉన్నాయి. నేను స్పైసీ ఫుడ్ అస్సలు తినలేనమాట బై నేచర్. నిన్న అక్క విన్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడుకున్నాం అనమాట, ఏ ఛాలెంజ్ చేస్తే నేను విన్ అవుతాను అంటే నాకు అప్పుడు ఐడియా వచ్చింది లోపల దీనిది స్పైసీ తినలేదు, సో స్పైసీ మ్యాగీ ఛాలెంజ్ కానీ స్పైసీ పిజ్జా ఛాలెంజ్ కానీ చేస్తే ఇది ఓడిపోద్ది కంపల్సరీ కానీ నేను ప్లాన్ వేసి ఈ స్పైసీ స్పైసీ ఆర్డర్ చేశాను. హోప్ మీరు అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. చేసినప్పుడు మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. నేను ఇంకా వాటర్ తాగలేదు చూసారా, అది తనకి చాలా కెపాసిటీ ఉంది స్పైసీ ఫుడ్ తినడంలోని. అండ్ తనకి పిజ్జా అంటే కూడా చాలా చాలా ఇష్టం. సో చాలా చాలా పెద్ద ఫుడీస్ కదా మేము, మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. సో అంతే అయితే ఈ వీడియోకి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి ఛాలెంజెస్ చూద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సారీ, నా ఛానల్ లింక్ కూడా ఇక్కడ ఇస్తాము, మీరు క్లిక్ చేసి రండి నా ఛానల్కి కూడా. రండి వెళ్ళండి, వెళ్తే అక్కడ చెప్పండి మేము హరీష దగ్గర నుంచి వచ్చామని ఓకేనా. సో అంతే అయితే ఈ వీడియో, బాయ్. మళ్ళీ వేరే మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ 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 చెప్పు. Bye. Bye-bye. Bye-bye. కన్నా పిజ్జా బాగుందా ఇక్కడికి వచ్చి చెప్పరా? జల్పెన్నులు ఇలా ఇలాగ ఎందుకు సెలెక్ట్ చేసావే? పన్నీరు జల్పెన్నులు చెత్త అంతా చెత్త. మరి ఏమి ఇప్పుడు తాగేస్తా. చెప్పు ఎలా ఉందో, పిజ్జా బాగుందా, టేస్టీ ఉందా, యమ్మీ ఉందా? చిన్న నా ప్రేమ ఉంటే తినే, లేకపోయినా తినేస్తా. ఇది కూడా తినే, అన్నీ ఒకసారి తినేయాలి. నీ అక్క మీద ప్రేమ ప్రూఫ్ చేసుకునే టైం వచ్చింది. తిను ఇప్పుడు తినవు. అయినా బోల్డ్ ప్రేమ ఉందో. మీరు ఎంతమందికి ఆలివ్స్ ఇష్టం? నాకు అంత ఇష్టం లేదు. మీకు మీకు ఎంతమందికి బెల్ పెప్పర్స్ ఇష్టం? ఇలాంటి పనులు చాలా చేస్తారు తెలుసా, నా మీద ప్రేమ ఉంటే ఇది తిను, నా మీద ప్రేమ ఉంటే అది చెయ్యు అని బోల్డ్ చెప్తుంది. ఉందా ప్రేమ? ఉంది బోల్డ్ ఉంది. ఇగో నా మీద ప్రేమ ఉంటే ఇది తినవే. ఐడియా కూడా కాపీయే. ఎంతో కాపీ ఇది బెల్ పెప్పర్ అన్ని కలిసి ఒకసారి తింటే కారం వేస్తుంది. బాగుంది, ఆరాముగా తింటే బాగుంటుంది. పెప్సీ పట్టుకుని, పెప్సీ లేకుండా పిజ్జా తినడం చాలా కష్టం కదా, మీరేమంటారు? డామినోస్ పిజ్జా విత్ పెప్సీ సూపర్ కాంబినేషన్ కదా. ఇప్పుడు కడుపులోకి అయితే ఇంత చీజ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు అవి ఇక్కడ నుంచి వస్తాయి. అప్పుడు డిఐపై మాస్క్ ఇక్కడ ఒక రెండు పింపుల్లు, ఇక్కడ రెండు పింపుల్లు, ఇక్కడ బోల్డ్ అండ్ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ వస్తాయి. రేపు వాటి కోసం రెడీ అయిపోవాలి. అంటే జాలిపోయిన ఒకటి ఒకటి తింటే అంత కారం అనిపించదు అన్నమాట, అన్ని కలిపి పెట్టేస్తే వచ్చేస్తుంది. చిన్న టేస్ట్ పొంది, స్పైసీ ఇష్టం అన్న వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. వచ్చే చెప్పు, నేను కట్ చీని కొంచెం కనిపించే వీడియోలో నువ్వు కూడా ఓకేనా అబ్బా. పిజ్జా చీని పిజ్జా చేసుకుంటా. సో ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? అయితే ఫస్ట్ సో స్టార్ట్ చేద్దాం.
సో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 3 2 1 వచ్చి తిరుగుతావా? దాన్ని వెనక్కి రమ్ము, మిమ్మల్ని తినాకుండా బాబు. అలా అయితే అందరూ అనుకున్నారు నా ఛానల్లో నేను గెలుస్తాను, నీ ఛానల్లో గెలుస్తా అని రూల్ పెట్టుకున్నాను. ఏంటంటే ఇది ఉప్పే చిరి తెచ్చింది.